హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు పిఎస్. మీరు చూస్తున్నారు నా ఛానల్. కనుక మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా లభిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు టాపిక్ చెప్పబోయేది ఏంటిదంటే షాడో ఇన్ ఫోటోషాప్. షాడో ఎలా వేయాలి, ఫోటోషాప్లో షాడో ఎలా వేయాలి, ఈ ఫోటోకి మనం షాడో ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. నేను పెన్ టూల్ సెలెక్షన్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక ఇమేజ్ని చూజ్ చేసుకున్నాను అండ్ పెన్ టూల్ సహాయంతో ఈ ఇమేజ్ని కట్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మనము ఈ ఫోటోని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడేం చేయాలంటే ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేస్తాను. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు మౌస్లో ఉన్న రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసి మేకే సెలెక్షన్ చేసేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మేకే సెలెక్షన్ ఫెదర్ వచ్చేసి 2.1 ఇచ్చేస్తున్నాను. ఓకే పైన క్లిక్ చేసేస్తున్నాను. ఇది సెలెక్షన్లోకి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కొత్త పేజ్లో తీసుకెళ్ళాలి. ఇప్పుడు కంట్రోల్ ఎన్. ఓకే, మీకు మీరు ఏ సైజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ సైజ్లో ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒక కొత్త పేజ్ క్రియేట్ చేసుకుని ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మూటూల్ సాయంతో దీన్ని ఇందులోకి మూవ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను చిన్నది చేసేస్తున్నాను. కంట్రోల్ టీ సహాయంతో ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసేదానికి ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది ట్రాన్స్ఫార్మర్ టూల్ కంట్రోల్ టీ. ఓకే, ఇలా బాక్స్ వచ్చేస్తుంది. బాక్స్ వచ్చిన తర్వాత దీన్ని చిన్న చేయాలంటే షిఫ్ట్ అండ్ ఆల్ట్ రెండు ప్రెస్ చేసి అలాగే ఉంచేసి మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ని క్లిక్ చేసి అలాగే మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ని క్లిక్ చేసి పట్టుకొని కొద్దిగా ఎడ్జెస్ పట్టుకొని ఇలా చిన్నగా డ్రాగ్ చేసుకోవాలి. ఇలా డ్రాగ్ చేసుకొని ఇలా పైకి అనుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సేమ్ ఇలాగే మళ్ళీ ఇప్పుడు వదిలేయాలి. వదిలేసి మళ్ళీ దీన్ని కొద్దిగా ఇలా పైకి అనుకోవాలి. మళ్ళీ సేమ్ ఇలాగే చిన్నగా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా చేసిన తర్వాత నేను వదిలేసాను. కీబోర్డ్లో ఉన్న షిఫ్ట్ ఆల్ట్ వదిలేసాను, మౌస్ వదిలేసాను. ఇది నార్మల్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఈ బాక్స్ వెళ్ళిపోవాలంటే ఎంటర్ పైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఈ బాక్స్ వెళ్ళిపోయింది. ట్రాన్స్ఫార్మర్ టూల్ బాక్స్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను కొద్దిగా జూమ్ చేసుకున్నాను. కంట్రోల్ స్పేస్ బార్ సహాయం, మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ సహాయంతో జూమ్ చేసుకున్నాను. అదే జూమ్ చిన్న చేయాలంటే ఆల్ట్ అండ్ స్పేస్ బార్, మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్. ఓకే, ఇలా చేసుకోవచ్చు. మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ఏంటిదంటే ఇది ఒక లేయర్ లాగా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ కొద్దిగా కలర్ చేంజ్ చేసుకోవాలి. పెన్ టూల్ సహాయంతో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసేస్తున్నాను నేను. మీరు మాత్రం మీ పిహెచ్డీస్ ఉంటాయి కదా, పిహెచ్డీ ద్వారా చేయాలనుకుంటే పిహెచ్డీ ద్వారా చేసేసేయండి. కానీ నేను మాత్రం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్షన్ చేసేస్తాను, మేకే సెలెక్షన్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, కంట్రోల్ బ్యాక్ స్పేస్. ఓకే, ఇది ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇమేజ్ అడ్జస్ట్మెంట్ లెవెల్స్. లెవెల్స్ ఏంటిదంటే కొద్దిగా లెవెల్స్ తగ్గించాలి. ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా లైట్ ఉండాలి, లైట్ కలర్ ఉంటే బాగుంటుంది. ఓకే, రెక్టాంగిల్ పైన క్లిక్ చేస్తాను. మౌస్లో ఉన్న రైట్ సైడ్ బటన్ క్లిక్ చేస్తాను, డిసెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం షాడో ఇవ్వాలి. దీన్ని లేయర్ 1 సెలెక్షన్ చేసుకుంటున్నాను. లేయర్ 1 సెలెక్షన్ చేయాలంటే
కీబోర్డ్ లో F7 ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన సెలెక్షన్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ పైన సెలెక్షన్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ పైనే ఉండిపోతుంది. లేయర్ 1 పైన సెలెక్షన్ చేసుకుంటే లేయర్ 1 కదులుతుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇలా కదులుతుంది కదా. ఇప్పుడు దీన్ని నేను ఇలా ఉంచేసాను లేయర్ బాక్స్. లేయర్ బాక్స్ పైన ఇప్పుడు మళ్ళీ మౌస్లో ఉన్న రైట్ సైడ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా డూప్లికేట్ లేయర్ తీసుకున్న తర్వాత కంట్రోల్ టీ ప్రెస్ చేయాలి. అదే ఇక్కడ మౌస్ కీబోర్డ్లో ప్రెస్ చేస్తే ఇలా ట్రాన్స్ఫారం టూల్ది ఒక బాక్స్ వచ్చేస్తుంది. అది సెలెక్షన్లో ఉన్నట్టు ఏర్పడుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మౌస్లో ఉన్న రైట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ అని ఉందా, ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫారం, స్కేల్, రొటరేట్, స్కెచ్, ఇంకా డెస్క్టాప్ అని ఉందా, ఈ డెస్క్టాప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ట్ మరియు షిఫ్ట్ సహాయంతో దీన్ని బ్లెండ్ చేయండి. ఓకే, మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ని ఇలా పట్టుకొని ఇలా బ్లెండ్ చేయండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇలా బ్లెండ్ చేసినాక ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఎంటర్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ మరియు బ్రాకెట్, బ్రాకెట్ అంటే పీ పక్కన ఒకటి బ్రాకెట్ లాగా ఉంటుంది. ఓకే, ఆ బ్రాకెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది బ్యాక్ వెళ్ళిపోతుంది. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను మౌస్తో కొద్దిగా పైకి కిందికి ఇలా చూసుకుంటాను. దీనికి సపరేట్ ఉన్నది కాబట్టి. ఓకే, ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ టీ ప్రెస్ చేసేసాను. ఓకే, కంట్రోల్ టీ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని కొద్దిగా కిందికి అనేసుకోవాలి. కిందికి అనేసుకొని మళ్ళీ డెస్క్టాప్ని సెలెక్షన్ చేసుకోండి. డెస్క్టాప్ని సెలెక్షన్ చేసుకొని కొద్దిగా ఇమేజ్ని మనకు కావాల్సినంతది లెగ్స్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా తీసుకెళ్ళిన తర్వాత పెద్దగా చేసుకోవాలి. దీన్ని బెండ్ చేసేస్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ మరియు ఇక్కడ లేయర్ బాక్స్ ఉందా, ఈ లేయర్ బాక్స్ లోపల ఈ లేయర్ 1 కాపీ అని ఉందా, దానిపైనే ఉంచాలి. అంటే మౌస్ని అంటే సెలెక్షన్ దానిపైనే ఉంచాలి. మౌస్ని ఏం చేయాలంటే దాని దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడ లేయర్ థంబ్నెయిల్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్తో క్లిక్ చేయండి. కంట్రోల్ ప్రెస్ చేసి పట్టుకొని దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏంటిదంటే మనకు వెనుక ఉన్న ఇప్పుడు ఏదైతే డూప్లికేట్ ఇమేజ్ ఉందో అది మాత్రమే సెలెక్షన్కి అవుతుంది. ఓకే, మళ్ళీ మీకు డౌట్ లేకుండా నేను మళ్ళీ చూపెడతాను. కంట్రోల్ ఆల్ట్ జెడ్ సహాయంతో ఇది రిమూవ్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని సెలెక్షన్ చేయాలంటే కంట్రోల్ మరియు ఇక్కడ ఈ లేయర్ 1 కాపీ అని ఉందా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్ 1 కాపీ ఉంది కదా, ఈ లేయర్ 1 కాపీ పైన బ్లూ ఉండాలి. అంటే బ్లూ అంటే బ్లూ ఉంటే అది మనకు సెలెక్షన్లో ఉన్నట్టు. ఓకే, ఆ సెలెక్షన్లో ఉన్నప్పుడు దాని పక్కకి ఇక్కడ ఇమేజ్ లాగా ఒక బాక్స్ పిఎన్జీ ఫైల్లో బాక్స్ కనబడుతుందో, ఒకటి ఫార్మాట్లా మనము పిఎస్డి ఫార్మాట్లా కనబడుతుంది కదా, దానిపైన ఇక్కడ ఐ ఉంది, బ్రష్ ఉంది, దాని పక్కన లేయర్ థంబ్నెయిల్ అని రాసి ఉంది. దానిపైన కర్సర్ తీసుకెళ్తే ఈజీగా మనకు ఏర్పడుతుంది. ఇప్పుడు కంట్రోల్ మరియు మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ని ఒకసారి దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ సెలెక్షన్ అయిపోయింది. ఓకే, ఈ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి మనం కలర్ అప్లై చేయాలి. ఇక్కడ కలర్ ఏంటిదంటే వైట్ ఉన్నది, పింక్ ఉన్నది. కానీ మనం ఏంటిదంటే ఈ కింద పింక్ కలర్ ఉందా, ఈ పింక్ కలర్కి బదులు బ్లాక్ కలర్ ఇవ్వాలి. బ్లాక్ కలర్ ఎలా ఇవ్వాలంటే దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ బ్లాక్ కలర్ వచ్చేసింది. ఈ బ్లాక్ కలర్ ఇక్కడ అప్లై అయింది, అంటే ఈ కింది బాక్స్లో అప్లై అయింది. ఈ బ్లాక్ కలర్ ఆ ఇమేజ్కి అప్లై కావాలంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ బాక్స్లో రైట్ సైడ్లో టాప్లో ఒపాసిటీ అని ఉందా, ఈ ఒపాసిటీ 100% ఉందా, దీన్ని తగ్గించండి. ఒక 70% 75% అట్లా పెట్టేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓకే ఎంటర్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటిదంటే ఇది మనకు ఒక షాడో లాగా మారిపోయింది. మారిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ రెక్టాంగిల్ పైకి వెళ్ళాలి. రెక్టాంగిల్ దగ్గరికి వెళ్ళాలి. ఈ టూల్ బాక్స్లో రెక్టాంగిల్ సెలెక్షన్ చేసుకోండి. మౌస్లో ఉన్న రైట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. దీన్ని డిసెలెక్ట్ చేసేసేయండి. డిసెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇమేజ్కి షాడో ఇచ్చేసాము, అయిపోయింది ఇక్కడికి.
ఒక చిన్న టాపిక్ ఉన్నది, ఆ చిన్న టాపిక్ చెప్తాను. అది మాత్రం స్కిప్ చేయకండి. ఇంతకుముందు మీరు ఏం స్కిప్ చేస్తారో లేదో నాకు తెలియదు, కాకపోతే ఇది మాత్రం స్కిప్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఇమేజ్కి మనం డూప్లికేట్ చేసుకొని దీన్ని డెస్క్టాప్లో ఇది బ్లాక్ అండ్ షాడో లాగా మనం మార్చేసాము. ఓకే, ఇప్పుడు షాడో లాగా ఎలా మార్చేసామో ఒక ఫాంట్స్కి మనం షాడో ఇచ్చేద్దాం. ఎలా ఇచ్చేద్దాం అంటే నేను చెప్తాను. ఇప్పుడు టైపింగ్ టూల్ పైన క్లిక్ చేసుకున్నాను, ఇక్కడ ఏదో ఒకటి టైప్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, షాడో SHADOW. ఓకే, ఇది మనకు ఏర్పడడం లేదంటే దాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు నేను దీన్ని కర్సర్తో దీన్ని సెలెక్షన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్కి వచ్చేసి కొద్దిగా కలర్ చేంజ్ చేసేసుకుంటాను, ఒక రెడ్ కలర్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు షాడో అని వచ్చేసింది. రెక్టాంగిల్ పైన క్లిక్ చేసుకున్నాను, మళ్ళీ మూటల పైన క్లిక్ చేసుకున్నాను, ఇప్పుడు దీన్ని ఇక్కడ జరిపేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫాంట్స్కి ఏంటిదంటే మనం షాడో ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫాంట్స్కి షాడో ఇచ్చేటప్పుడు యాస్టీజ్గా మనము ఈ ఇమేజ్కి ఎలా షాడో ఇచ్చామో ఈ ఫాంట్స్ కూడా అలాగే షాడో ఇవ్వచ్చు కదా అని అనుకుంటాము. కానీ వాస్తవానికి ఏంటిదంటే, ఈ షాడోకి మనము ట్రాన్స్ఫార్మర్ టూల్ ఉపయోగించినప్పుడు దాంట్లో డెస్క్టాప్ వర్క్ చేయదు. సో డెస్క్టాప్ వర్క్ చేయని టైంలో మనం ఎలా షాడో ఇవ్వాలనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను లేయర్ బాక్స్ ఓపెన్ చేసుకుంటున్నాను. లేయర్ బాక్స్ రావాలంటే కీబోర్డ్లో F7 ఆప్షన్ ప్రెస్ చేశాను. ఇప్పుడు షాడో అని ఇక్కడ షాడో పైన సెలెక్షన్ ఉంది. ఇప్పుడు దీన్ని కూడా మనం డూప్లికేట్ తీసుకోవాలి. ఓకే, డూప్లికేట్ తీసుకోవాలంటే చెప్పినాను కదా, మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ రైట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ లేయర్ ప్రాపర్టీస్ బ్లెండింగ్ డూప్లికేట్ లేయర్ అని వచ్చింది. దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఓకే పైన నేను క్లిక్ చేసేసాను. ఓకే, ఓకే పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే Ctrl+T ట్రాన్స్ఫార్మ్ టూల్. ఓకే, Ctrl+T ప్రెస్ చేస్తేనా ఇలా ఒకటి బాక్స్ వచ్చేసిందా. ఇప్పుడు దీన్ని కిందికి పైకి అంటే మీకు ఆటోమేటిక్గా దేని దానికి సపరేట్ అయింది, ఈజీగా కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను, ఇప్పుడు దేని దానికి సపరేట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సపరేట్ ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి ఇక్కడ డూప్లికేట్ ఇది, ఒరిజినల్ ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు మనం మళ్ళీ ఏదైతే ఈ షాడో కాపీ పైన అంటే డూప్లికేట్ పైన మనం ఏం చేయాలంటే Ctrl మరియు మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ ఒకసారి క్లిక్ చేసుకోండి. ఏదైతే ఉన్నదో సెలెక్షన్లు ఉన్నదో ఆ సెలెక్షన్ దాన్ని మళ్ళీ మనం కలర్ చేంజ్ చేసుకోవాలి, బ్లాక్ కలర్ అప్లై చేయాలి. Ctrl మరియు బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా దానికి అప్లై అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, Ctrl మరియు బ్యాక్ స్పేస్ చేయడం ద్వారా ఇలా మనకు అప్లై అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, కొద్దిగా నేను జూమ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని నేను కరెక్ట్ ఆర్డర్ వైజ్లో పెట్టేస్తున్నాను. ఓకే, కొద్దిగా షాడోలా ఏర్పడేటట్టు కొద్దిగా ఇలా పెట్టేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, మౌస్లో ఉన్న రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసుకొని ఈ షాడో కాపీని సెలెక్షన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ Ctrl మరియు ఇక్కడ ఈ షాడో కాపీ ఏదైతే లేయర్ బాక్స్లో ఉందో దీనిపైన టీ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇప్పుడు మనకు అది సెలెక్షన్లో వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ లేయర్ బాక్స్ని నేను కొద్దిగా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లేయర్ బాక్స్లో F అని కనబడుతుందా, ఇక్కడ లెటర్, ఈ లెటర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ దీని బ్లెండింగ్ ఆప్షన్ ఉందా, ఈ బ్లెండింగ్ ఆప్షన్ ఏం చేయాలంటే కొద్దిగా తగ్గించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని దీన్ని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మా కీబోర్డ్లో టూల్ బాక్స్లో రెక్టాంగిల్ సెలెక్షన్ చేసుకున్నాను, దీన్ని తీసేస్తాను, దీన్ని సెలెక్ట్ చేసేస్తాను. ఇప్పుడు మళ్ళీ మూవ్ టూల్ సహాయంతో దీన్ని కొద్దిగా ఇటు జరిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ కీబోర్డ్లో F7 ఆప్షన్ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు షాడో, ఇక్కడ షాడో ఉంది, ఇక్కడ షాడో కాపీ ఉంది. అయితే ఈ షాడో కాపీ ఉంది కదా, ఈ షాడో పైన నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక లాక్ చేసేసుకుంటున్నాను. ఓకే, లాక్ చేసేసుకొని దీన్ని ఎంటూ చేసేస్తున్నాను. ఇప్పుడు Ctrl+T ప్రెస్ చేసి దీన్ని పెద్దది చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేస్తున్నాను, ఇలా కింద. ఇప్పుడు ఎంటర్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు షాడో కూడా షాడో వచ్చేసింది అండ్ ఇమేజ్ కూడా షాడో వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇది టాపిక్ ఈరోజుది. నా ఛానల్ కనుక మీరు కొత్తగా వస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.